తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో టీడీపీ కార్యాలయాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం కుతుకులూరులో గ్రామ గౌరవ సభ నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమం చేపట్టారు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ రోజువారీ వార్తా విశేషాల కోసం వచ్చేయండి తెలుగుదేశం డాట్ ఓఆర్. పుత్తుకులూరులో ఒక కార్యాలయం పెట్టడం అనే ఒక రికార్డు. దీనికోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా ఈ కార్యక్రమం తర్వాత కార్యకర్తలు అందరితోనే ఒకసారి మమేకం కావాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ భోజన కార్యక్రమం కూడా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ ప్రతి కార్యకర్త ధ్యేయం ఒకటే కావాలి. నవంబర్ 19వ తారీఖున అసెంబ్లీలో జరిగిన సంఘటనల పట్ల ఆవేదన చెందిన మన నాయకుడు ఆ రోజు శాసనసభ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. గౌరవ సభగా మారిన ఈ శాసనసభలో నేను ఉండను, గౌరవ సభగా మారిన తర్వాత ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అని ప్రతిజ్ఞ చేసి బయటికి రావడం జరిగింది. ఆ ప్రతిజ్ఞ ఒక చంద్రబాబు నాయుడు గారు చేసినట్లు కాదు, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసినట్లుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అందువల్ల మీ అంత మొదటి 2 సంవత్సరాల బట్టల పెట్టి ఇంచుమించుకి ప్రీమియం కట్టిన పరిస్థితుల్లో బట్టల పేమా సౌకర్యం మా రాష్ట్రానికి వర్తించలేదు. ఆ తర్వాత నేను కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం నుంచి బయటకు వచ్చేస్తాను, సొంతంగా నేను కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పి ఇవాళ బట్టల పేమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం నిర్వహించడం జరుగుతాం. ఇందులో దేన్ని ప్రాతిపదికగా తీసుకుని బట్టల పేమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఈ గ్రామంలో 1000 రూపాయలు వస్తే పక్క గ్రామంలో 10,000 రూపాయలు వస్తే, ఇంకో గ్రామంలో 20,000 రూపాయలు వస్తే, ఇంకో గ్రామంలో 1,00,000 రూపాయలు వచ్చే పరిస్థితి. ఇవాళ గ్రామానికి బట్టల పేమా వ్యత్యాసం ఉంది, మండలానికి వ్యత్యాసం ఉంది, జిల్లాకి వ్యత్యాసం. ఇవాళ ఏ ప్రాతిపదికని బట్టల పేమా సౌకర్యం అందజేస్తా ఉన్నానంటే ఎవరో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించి అందరూ సంపూర్ణమైన అసంతృప్తి ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ అటువంటి ప్రభుత్వాన్ని కట్టదించాలనేది ప్రజల ఆకాంక్ష ఎప్పటికే స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి హాజరు కావడం లేదనేది మనందరికీ తెలుసు. సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు కానీ, మంత్రుల పర్యటనలకు కానీ, శాసనసభ్యులు గడప గడప కార్యక్రమానికి కానీ ఏ విధమైన స్పందన లభిస్తూ ఉందో మీరు మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ చూస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల పర్యటనలో కానీ,
Nandamuri Tarak Rama Rao gari paryatanalaku ee vidhamaina spandana undedo aa vidhamaina spandana medaleki middaleki roadla paina gantala tarabadi vechi undi vaadu.